Bismillahirrahmanirrahim. Mitra, assalamualaikum warahmatullahi wabarakatuh. Sarvaloka prabhu sarveshwaru Allah Yehovah. Andar pepada shanti subharanu karunyanni kurpinchunu gaka. Amin. Mahasilara, manamu vyavahara sarali ane shikshakulu pravakta Muhammad sallallahu alaihi wasallam pravachanalu. Mari manamu vyaparamu ee halal sampadana dharma baddhamainatundi upadhi ee yokka shikshakulu konni vishayalu telusukuntunnamu. Ee rojuna 99va hadis yokka hadis itu jenis kuna mu hadis itu berhubungan perwakta Muhammad Sallallahu Alaihi Wasallam ya ka perwacanaan samaharamu indro perwakta Muhammad Sallallahu Alaihi Wasallam jepper bante pranayajinana Allah dewa mu mukgur vektil toti kanetti kulo chodado wan palakarin jedu wana wairne parishuddha parichi sorgamlo pravesim panjayedu badha karamaya te bante yatra ku guri chaskar yanta durdoshto bante untar yavarindi awalu o perwakta yavaru awalu durbhargyulu శిష్యులు అడిగి ప్రవక్తవారు అన్నారు ఒకటి ఒకడు పొగరుమూతతనంతో తన లుంగి కావచ్చు లేకపోతే ప్యాంట్ కావచ్చు మరొకటి కావచ్చు మడమల క్రిందకు జారుస్తూ అంటే పొగరుమూతతనం అక్కడ సింబాలిక్ చెప్పడం ఏంటంటే కొంతమంది పొగరుమూతతనంతో వారిని నడుకుంటుంది మాకు మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్పేసి తన యొక్క బట్టలను ఆ కారణంలో చూడండి రాజులు చూడండి కింద నేలపై ఈడుస్తూ నడుస్తారు ఎవరికైనా అంత పెద్దది ఉంటుంది ఎంతలు పట్టుకుంటారు కొంతమంది అదేంటి పొగరుమూతతనానికి చిహ్నం అనమాట ఈ విధంగా తన యొక్క ప్యాంటు లేకపోతే లుంగి లేకపోతే మరొకటి నేలను ఈడుస్తూ ఎవరైతే వెళ్తుంటారో అతను రెండు మేలు చేసి ఎత్తి పొడిచేవాడు పలానా టైంలో చేశాను కదా పలానా టైంలో ఇచ్చాను కదా అని మేలు చేసి ఎత్తి పొడిచేవాడు మూడు అసత్యపు ప్రమాణంతో తన వ్యాపారాన్ని చేసుకునేవాడు మహాశైలరా తన సర్వకు నమ్ముకునేవాడు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా సర్వనాశనం అయిపోతారని చెప్పేసి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు హెచ్చరిక చేశారు అండి ఒకరెవరు పొగరుమూతతనంతో ఏమండి ప్యాంటు పొడిగైపోయింది లేకపోతే ఏ ఉద్దేశం లేదు అది వేరే సంగతి అండి ఇక్కడ సింబాలిక్గా చెప్పే విషయం ఏంటంటే మనిషిలో పొగరుమూతతనం లెక్కలేనితనం నెగ్లిజెన్స్ నిర్లక్ష్యము ఈ విధంగా ఉంటే చూసారా వాళ్ళ నడక వేరుగా ఉంటుంది ఈ విధంగా ఎవరైతే తమ యొక్క ఈ ప్యాంటు లేకపోతే ఈ లుంగి కావచ్చు లేకపోతే వాళ్ళు ధరించే పంచే ఏదైనా నేలకు ఈడుస్తూ ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఆ తర్వాత సహాయాన్ని చేసి ఎత్తి పొడిచేవారు మూడు అసత్యపు ప్రమాణాన్ని చేసి తన సరుకు నమ్ముకునేవాడు ఈ ముగ్గురు కూడా ఆ ప్రళయ దినాన్ని హాజరవుతారు అల్లా వాళ్ళని చూడడం కానీ పలకరించడం కానీ పరిశుద్ధం చేయడం కానీ వారు చేసిన పుణ్యాలు ఉంటాయి పుణ్యాల కారణంగా ఆ పాపాలను తొలగించే అవకాశం ఉంటుంది కానీ అది కానీ ఏమాత్రం కూడా చేయకుండా అంతేకాకుండా భయంకరమైనటువంటి యాతన వైపునకు వాళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మనం గమనించి ఇటువంటి వారి యొక్క కోపకు చెందకుండా చాలా జాగ్రత్తగా మనం వహించాలి రండి ఇస్లాము తెలుసుకుందాం సర్వేజన సుఖం థ్యాంక్ యూ